హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం వాడలేని ఓల్డ్ లెగ్గిన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అయితే ఒక పది టిప్స్ని అయితే తెలుసుకుందామండి ఇంతవరకు ఈ టిప్స్ మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి సో మన ఇంట్లో నుండే ఖర్చునైతే తగ్గించుకోవచ్చు వీడియోను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే మీకు ఈ వీడియో ఏమనిపించింది అనేది అయితే కామెంట్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము ముందైతే ఒక ఫ్యాంట్ని విధంగా తీసేసుకోవాలండి సో విధంగా తీసుకున్న తర్వాత మనకి కాల్ దగ్గర అయితే మన హ్యాండ్స్ సైజుని కరెక్ట్గా చూసుకొని అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట టూ పీసెస్ని సో ఈ విధంగా కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే బయటకు వెళ్ళేటప్పుడు బండి అది తీసుకువెళ్తూ ఉంటాం కదండి సో అలా బండి తొక్కేటప్పుడు హ్యాండ్స్కి విధంగా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి సో చూసారు కదా ఈ విధంగా హ్యాండ్ పెట్టుకొని మన చివరి భాగంలోనే అయితే ఇక్కడ చిన్న మార్క్ పెట్టుకొని ఇక్కడైతే మనం హోల్ అయితే సో విధంగా మనం పెట్టుకున్నట్లయితే మనకి చక్కగా మనం బయటకు వెళ్ళేటప్పుడు విధంగా మన హ్యాండ్స్ గ్లౌజుల్లాగా అయితే పనిచేస్తాయి సో వీటిని మనం బయట కొనాలంటే ఒక్కొక్క టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మనం రెండు కొనాలంటే ఫోర్ హండ్రెడ్ వరకు కూడా పర్చేస్ చేయవలసి ఉంటుంది సో మనం వాడలేని ఇలా కూడా మనము హ్యాండ్స్ గ్లౌజుల్లాగా లాగా అయితే చక్కగా యూస్ చేసుకోవచ్చండి సో ఈ విధంగా మనం మనీ అండ్ టైం కూడా సేవ్ అవుతుంది సో తప్పకుండా ఇటువంటివి ఉంటే యూస్ చేయండి ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము సో ముందు అయితే ఒక పాటు అయితే కట్ చేసేసాము కదా సో మిగతా పాటులోంచి అయితే ఈ విధంగా కరెక్ట్గా సైజ్ చూసుకొని ఒక చిన్న పాటును అయితే కట్ చేసుకోవాలండి ప్రతిదీ కూడా మనం దేనికైతే పెడుతున్నాము దాని సైజు అయితే కరెక్ట్ గా చూసేసుకుని ఈ విధంగా చిన్న పీస్ అయితే కట్ చేసుకున్నాము కదా ప్రతి ఒక్కరి ఇంట్లోనే సెటప్ బాక్స్ అనేది ఉంటుంది కదండి సో దుమ్ము ధూలు అనేది పెట్టేసి దీంట్లోనే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి దీనిలోంచి అనేది వెళ్ళిపోతుందండి సో ఈ విధంగా దుమ్ము అనేది వెళ్లకుండా మళ్ళీ మనం దీనిని క్లీన్ చేసుకోకుండా ఈ విధంగా చక్కగా చిన్న పీస్ కట్ చేసి పెట్టుకున్నాము అంటే మనకి అసలు క్లీన్ చేసుకునే పని ఉండదండి ఈ విధంగా వాడలేని లగ్గిన్స్ ని మనం ఈ విధంగా కూడా చక్కగా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట సో టిప్ యూజ్ అయిందని అనుకుంటున్నాను ఇంకా థర్డ్ టిప్ అయితే తెలుసుకుందాము సో మళ్ళీ మనము ఫ్యాంట్ లోనే ఈ విధంగా ఒక చిన్న భాగాన్ని అయితే కట్ చేసుకోవాలండి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము లోనకి రివర్స్ లోని తిప్పేసుకొని ఈ విధంగా టైట్ గా ఒక మూడని అయితే వేసేసుకొని అవ్వాలి సో విధంగా ముడి వేసుకున్న తర్వాత దాన్ని రిటర్న్ ఈ విధంగా తిప్పుకున్నట్లయితే మనకు ఒక క్యాప్లా వస్తుందండి దీన్ని కూడా మనము క్యాప్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా మనం కట్టుకున్నాం కదా సో దీన్ని అయితే మనము చక్కగా అయితే పెట్టుకోవచ్చు అండి రుబ్బురోలు మనము మాటి మాటికి కడిగే పని ఉండదు దుమ్ము ధూలు అనేది ఏది కూడా పట్టకుండా ఉంటుందండి సో చూసారు కదా మన కిచెన్లో కూడా చూడడానికి చాలా నీట్గా ఉంటుంది మొత్తం ఈ విధంగా లెగ్గింగ్స్ అనేవి మనకి స్ట్రెచ్బుల్గా ఉండడం వలన మనం పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి సో టిప్ యూజ్ అయిందని అనుకుంటున్నాను ఇంకా ఫోర్త్ టిప్ అయితే తెలుసుకుందాము సో మిగతా పాటులో లెగ్గింగ్స్లోన ఈ విధంగా ఇక్కడ కరెక్ట్గా సైజ్ చూసుకొని ఈ పాట్లో అయితే నేను కట్ చేస్తున్నానండి సో విధంగా కట్ చేసిన పీస్కి ఈ విధంగా అయితే చేతితోటి నేనైతే చిన్న కుట్టును వేసేసుకున్నాను అనమాట సో మనకి కిచెన్లోనే మిక్సీ ఉంటుంది కదండి సో దానికి కవర్ లాగా అయితే దీనిని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట కుట్టిన సైడ్ అనేది మనం బ్యాక్ సైడ్కి తిప్పేసుకుంటే మనకి కుట్టు అనేది బయటకు కనిపించకుండా ఉంటుందండి మనం మిక్సీ అనే అనేది రెగ్యులర్గా వాడడం వల్ల మనం వాడిన వాడకపోయిన దుమ్ము ధూళి అనేది పడిపోతూ ఉంటుంది కదా ఈ విధంగా మనం తుడుచుకునే కడుక్కునే పని ఏమీ ఉండదండి సో చక్కగా మనం ఈ కవర్ కొనాలంటే బయట వన్ వరకు పెట్టవలసి ఉంటుంది ఇంకా ఫిఫ్త్ టిప్పుని అయితే తెలుసుకుందాము సో చూశారు కదా ఇదే లగ్గిన్లోనే ఒక చిన్న పీస్ వరకు అయితే కట్ చేసుకుంటున్నానండి అంటే మనకి ఐరన్ బాక్స్కి సైజుకి ఎంత అయితే సరిపోతుందో సో అంత పీస్ని అయితే మనము కట్ చేసుకున్నామండి సో ఇలా కట్ చేసుకొని మనము ఈ ఐరన్ బాక్స్ కూడా ఈ విధంగా పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది ఐరన్ బాక్స్ కూడా మనకి గీర్లు అవి పడకుండా దుమ్ము ధూళి అనేది పట్టకుండా చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి చూడడానికి కూడా బాగుంటుంది సిక్స్ టిప్ అయితే తెలుసుకుందాం కదా నేను నెక్స్ట్ ఇంకొక లెగ్ ఇన్ని అయితే తీసుకున్నాను సో దీనిని ఇక్కడ వరకు కూడా అంటే మనకి లెగ్స్ ఉంటాయి కదండి సో ఆ బాటిల్ అయితే నేను పైన ఓన్లీ వన్ పీస్ వరకు అయితే కట్ చేసుకుంటున్నాను సో విధంగా మనం కట్ చేసుకుని ఇంట్లోనే మనం రెగ్యులర్ గా వాడే ఆయిల్ బాటిల్స్ అవి చేతితో పట్టుకుంటూ ఉంటాం కదండి పట్టుకుంటాం వలన మనకి జిడ్డు అనేది చేతికి అంటుకుపోతూ ఉంటుంది సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏది లేకుండా ఈ విధంగా మనం ఒక క్లాత్ని కరెక్ట్గా కట్ చేసి పెట్టుకున్నామంటే మనం చేతితో పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది అలాగే మనం చేతితో పట్టుకునేటప్పుడు మన చేతికి జిడ్డు మరకలు అనేవి అంటుకోకుండా ఉంటుందండి సో నేను పైన కూడా చూసారు కదా ఒక ముడిలాగా వేసేసాను అనమాట సో మొత్తం క్లోజ్ చేసుకుని తీసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సో తప్పకుండా అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ అయితే తెలుసుకుందాము ముందు కట్ ఈ విధంగా మనకి పైభాగం అనేది మిగిలిపోయింది కదండి సో ఈ పైభాగాన్ని అయితే మొత్తం కూడా కరెక్ట్గా సైజ్ చూసుకొని కట్ చేసుకొని మన ఇంట్లోనూ ఉండే ఇటువంటి కంప్యూటర్స్కి మనము కవర్లాగా అయితే పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి రెగ్యులర్గా మనమైతే క్లీన్ చేసుకునేంత టైం ఉండదు కదా దుమ్ము ధూలు ఎంత పడకుండా చాలా నీట్గా కూడా ఉంటుందండి చూడడానికి మనం బయట వీటికి కవర్లు కొనాలంటే చాలా ఎక్కువ డబ్బులు పెట్టవలసి ఉంటుంది సో ఈ విధంగా మనం పనికిరాని ఓల్డ్ లెగ్గిన్స్తోనే మనమైతే చక్కగా తయారు చేసుకోవచ్చండి అలాగే కీబోర్డ్స్ అనేవి ఇరుకుల్లోనికి దుమ్ము అనేది వెళ్ళిపోతుందండి దీన్ని మనమైతే క్లీన్ చేయలేమన్నమాట సో ఈ విధంగా దుమ్ము జిడ్డు మరకులు గట్టరన్నా ఏవి పట్టకుండా కూడా దీనికి కూడా మిగిలిన లగ్ దగ్గర ఉండే పార్ట్ని అయితే కరెక్ట్గా సైజ్ చూసుకొని మనమైతే చక్కగా దీనికి కూడా ఒక కవర్ లాగా వేసుకున్నట్లయితే ఆ ఇరుకుల్లో అంటే మనకి లెటర్స్ ఉంటాయి కదండి సో ఆ ఇరుకుల్లో మనకి ఈ దుమ్మి దువులు అనేది వెళ్లకుండా ఉంటుంది ఇప్పుడు మనకి కావాలంటే అప్పుడు చక్కగా ఈ కవర్ని రిమూవ్ చేసుకొని వాడుకొని మళ్ళీ ఈ కవర్ పెట్టుకున్నట్లయితే మనకు అసలు క్లీన్ చేసుకునే పని ఉండదండి అప్పుడప్పుడు మనం ఈ క్లాత్ను వాష్ చేసుకుంటే సరిపోతుంది సో టిప్ యూజ్ అయిందని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ అయితే తెలుసుకుంటాను కుందాము సో ఇంకొక లక్కీనలో మనం ఈ విధంగా పైన ఒక భాగాన్ని అయితే కట్ చేసుకున్నాయి ఈ విధంగా మనము గ్రైండర్స్ చూశారు కదా నేను త్రీ ఫోర్ డేస్ కింద క్లీన్ చేశానండి అయినా కూడా మనం కింద పెట్టుకోవడం వలన ఈ విధంగా ధూళు అనేది పెట్టేస్తుంది సో ముందు అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట సో విధంగా క్లీన్ చేసేసుకొని కట్ చేసుకున్న పై భాగాన్ని మొత్తం కూడా దీనికి ఒక కవర్ లాగా అయితే పెట్టేసుకున్నానండి ఒకవేళ మనం బై బయట గ్రైండర్కి కవర్ కొనాలంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు కూడా ఉంటుందండి సో విధంగా మనము గ్రైండర్కి కూడా ఈ పై భాగాన్ని ఇలా కట్ చేసుకొని లగ్గిన్స్ని వేసుకోవడం వలన మనకి లెగ్గిన్స్ అనేవి చాలా స్ట్రెచ్బుల్గా ఉంటాయండి చక్కగా చూడడానికి కూడా నీట్గా ఉంటాయి పైన లెగ్స్ అనేవో అసేయంగా కనబడకుండా ఈ విధంగా చక్కగా ముడి వేసుకొని ఆ ఏజెట్స్ అనేవి లోన్కి ఈ విధంగా క్లోజ్ చేసుకున్నట్లయితే మనకు ఎప్పుడైనా కాయినర అవసరమైనప్పుడు ఈ క్యాప్ అనేది పట్టుకొని తీసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి సో చూసారు కదా కిచెన్లో కూడా మనకు చూడడానికి అందంగా ఉంటుంది మనకి ఎటువంటి తుడుసుకునే కడుక్కునే పని ఉండదు సో తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఈ టిప్పు కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసు తెలుసుకుందాము సో ఈ విధంగా మనకి ఇంకొక లెగ్గిన్స్లోనే లెగ్స్ దగ్గర ఒక పాటును కట్ చేసుకొని గుడికి కరెక్ట్గా సైజ్ చూసుకొని ఈ విధంగా చిన్న ముక్కను కట్ చేసేసుకొని చిన్న కుట్టయితే వేసేసుకున్నానండి అంటే మనకి గొడుగు పెట్టుకునేటప్పుడు లూజ్ అవ్వకుండా ఉండడానికి సో విధంగా మనము గొడుగుకి కవర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది అనుకునేటప్పుడు ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్లో కూడా మనం అయితే పెట్టేసుకోవచ్చు చూడడానికి చాలా నీట్గా ఉంటుంది అనమాట సో తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ను అయితే తెలుసుకుందాము మరొక లెగ్గిన్ని లెగ్ పోట దగ్గర అయితే మనం కట్ చేసుకుని అంటే మనకు కాలు ఉంటాయి కదండి సో అక్కడ మనం కట్ చేసుకుని లాన్ నుంచి హ్యాండ్స్కి విధంగా గ్లో పెట్టేసుకొని మన ఇంట్లో ఉండే అద్దాలు అలాగే టీవీలు అలాగే ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైనా కూడా అండి ఫ్రిడ్జ్లు లాంటివి గట్టును క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి మనం వాడే లెగ్గిన్స్ అనేవి బిర్యానీ క్లాత్లు చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి మనము క్లీన్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుందండి మనకి జిడ్డు మార్కులు లాంటివి ఏవైనా కూడా చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతాయి సో చూడడానికి కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట సో మి సో ఇలా మనం లెగ్గిన్స్ని చాలా రకాలుగా అయితే యూస్ చేసుకోవడానికి వీలు ఉంటుందండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాము మనకు కాల్ దగ్గర చిన్న పీస్ అయితే మిగిలింది కదండి సో దీన్ని కూడా మనం వేస్ట్ చేసుకుంటే మన ఫోన్ని నీట్గా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందువల్ల అంటే మనకి లెగ్గిన్స్ అనేవి చాలా స్మూత్ గా ఉంటాయి కాబట్టి మనకి ఇలాంటివన్నీ ఏవైనా క్లీన్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఫోన్స్ని విధంగా రెగ్యులర్గా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి కొత్త వాటిలో ఉంటాయి అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం వాడలేని పాత లెగ్గిన్స్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలి తెలుసుకున్నాం కదా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు ఈ వీడియో ఏమనిపించింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి మరెన్నో ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్